ఒకరిది విజయకాంక్ష, మరొకరిది గెలిచి తీరాలనే పట్టుదల. ఎలాగైనా పంతం నెగ్గించుకోవాలని ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళలంటే ఏమిటో చూపిస్తామని ఇద్దరు శపథం చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారు, ఇద్దరు ఒకే ఇంటి కోడళ్లు, ఇప్పుడు శత్రువులుగా మారారు. ఎడుగోరి సందింటి వారి కోడళ్లు, ఇద్దరు తోడికోడళ్లు. నిన్న మొన్నటిదాకా ఇంటికే పరిమితమయ్యారు, ఇప్పుడు గడప దాటారు. ఒకరి కష్టాలు మరొకరు పంచుకున్న అక్కా చెల్లెళ్లు ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఇది పులివెందలలో కనిపిస్తున్న సీన్. ఒకరు భర్త చనిపోయిన బాధను దిగమింగుకున్నారు, మరొకరు భర్త గెలుపు కోసం పోరాడుతున్నారు. ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ, మరొకరు వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ. భర్త చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు విజయమ్మ. వైఎస్ చేసిన కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ పథకాలేనని సౌభాగ్యమ్మ ప్రచారం చేస్తున్నారు. కుటుంబాన్ని విడగొట్టి తనపైనే తన మరిదిని పోటీకి నిలబెట్టిందని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు విజయమ్మ. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు అని ప్రచారం చేస్తున్నారు సౌభాగ్యమ్మ. ఇంటింటికి తిరుగుతూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు విజయమ్మ. అందరు ఫ్యాన్ గుర్తుకు వేసి, అందరు ఫ్యాన్ గుర్తును విజయమ్మ మేడం జగన్ సార్ అత్యంత మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుతున్నాము. అందరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. రాజశేఖర సార్తోనే జగన్ సార్ కూడా అట్లా సేవలు చేస్తాడని అందరికీ విజ్ఞప్తి చేస్తాము. తన భర్తను గెలిపిస్తే వైఎస్ హయాంలో మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు సౌభాగ్యమ్మ. ఒకే ఇంటి కోడళ్లు కదా, ఎవరికి ఎవరం తీసుకోమన్నట్టుగా హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నారు.